केटीआर को तेलंगाना राष्ट्रानिकि तेलंगाना उद्यमानिकि एलांटि संबंधं लेदु आयन पेरे अरुवु पेरु आयनकु सొంతంగా पेरु लेदु सొంతంగా ऊरु लेदु తెలంగాణల చదువుకున్నది లేదు తెలంగాణతోని పేరు బంధం గాని పేగుమంత గాని లేదు నీ పేరే డ్రామారావు ఎక్క నుంచి తెచ్చుకున్నవారు ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చుకున్నావు ఆయన చదువు ఎక్కడ గుంటూరు విజ్ఞానంలో చదివిండు అంటే ఇక్కడ నీకు ఎలాంటి పాత్ర లేదు నీ చదువు గుంటూరు నీ ఉద్యోగం అమెరికా ఏ రకారంగా కూడా 6 పాయింట్ ఫార్ములా నుంచి మొదలు పెడితే 610 జీవో వరకు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ కు ఏ హోదాలో కొనసాగడానికి సాంకేతిక నైతిక అర్హత లేదు కానీ కేసిఆర్ కుమారుడనే ఏకైక అర్హత తోటి ఈ రోజు అన్ని రకాల హోదాలను ఈ డ్రామారావు అనుభవిస్తున్నాడు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోయినుంటే కేసిఆర్ కుటుంబము బిర్లా టెంపుల్ మెట్ల మీద లేదా నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుండే కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి త్యాగాల కుటుంబాల నుంచి వచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు కుమార్తె తెలంగాణను నూటికి 200% అభివృద్ధి చేసిన శ్రీమతి ఇందిరా గాంధీ బిహెచ్ఎల్ గాని బిడిఎల్ గాని ఐడిపిఎల్ గాని ఎన్ఎఫ్సి గాని హెచ్ఏఎల్ గాని ఇట్లాంటి జాతీయ పరిశ్రమలను పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని మెదకు ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసిన ఇందిరా గాంధీ గారి మనమరాలు ఆ త్యాగాల కుటుంబం నుంచి వచ్చే ప్రతినిధిని కలిసి కాళ్ళకు దండం పెడితే కనీసం నీ పాపాల ప్రక్షాళనలో 1% తగ్గుతది అట్లా కాకుండా ఇట్లా చిల్లర మాటలు మాట్లాడితే తెలంగాణ సాత ప్రజలు ఉప్పు పాతరేస్తారు కేటీఆర్ ను మన గాడ్సేను సభలల ప్రదర్శించను గాడ్సేను ప్రదర్శించిన వాళ్ళ మీద ఈ గాడిద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నదో చెప్పాలి కేటీఆర్ 8 ఏళ్ళు గాడ్సే వారసులతోని పొత్తులో కొనసాగింది రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికలు నోట్ల రద్దు జీఎస్టీ బిల్లు ట్రిపుల్ తలాకు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ 370 ఆర్టికల్ రద్దు ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల బిల్లులు పార్లమెంట్లో వచ్చినప్పుడు గాడ్సే పార్టీతో అంటగాగి గాడ్సే పార్టీని లోక్సభలో రాజ్యసభలో బిల్లులు వచ్చినప్పుడు గెలిపించింది మీరు ఆ గాడ్సే పార్టీ ప్రతినిధిని మెదక్ జిల్లాకు పిలుచుకొని మాకు అభివృద్ధి కోసం నిధులొద్దు నీ ప్రేమ ఉంటే చాలు నీ ప్రేమతో మునిగి తేల్తాం మేము తరిస్తామని చెప్పింది కేసిఆర్ అంటే కేటీఆర్ తండ్రి ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ ను విమర్శించి బతకాలనుకుంటున్నారు అంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయంగా గాని జీవన ఉపాధి గాని కాంగ్రెస్ పార్టీ నేతలే కేసిఆర్ కు టిఆర్ఎస్ కు కేటీఆర్ కు దిక్కు అని కేటీఆర్ మాటలను బట్టి అర్థమవుతుంది ఇక అభివృద్ధి నమూనాను స్టడీ చేయాలంటే ఏదయ్యా 3000 వైన్ షాపులు 60000 బెల్ట్ షాపులు మనం స్టడీ చేయాల్సింది లేకపోతే జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక రేపులు పెద్దమ్మ గుడి దగ్గరనే జరిగిన రేపుల గురించి స్టడీ చేయాలనా లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ ఐటి కారిడార్ లో పట్టపగలు ఆడబిడ్డను రేప్ మర్డర్ చేసిండు ఇదా మేము స్టడీ చేయాల్సింది లేదా అకాల వర్షాల వల్ల ఈరోజు లక్షలాది మంది రైతులు గుండెలు పగిలిపోయేలా రోదిస్తున్నారు పంట నష్టం జరిగింది ఆ రైతుల యొక్క మోడల్ని స్టడీ చేయాలనా 10వ తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్లలో చక్కర్లు కొడుతున్నాయి 12వ తరగతి పరీక్షాపత్రాలు మీరు దిద్దగా చక్కగా దిద్దకపోతే 25 మంది విద్యార్థులు చచ్చిపోతే నేను మా సంపత్ కుమారే ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడి చేసి శిక్షించాలని కొట్లాడాం ఇయాల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి భర్తీ చేయడానికి చేతగాలే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు అన్ని ప్రశ్నపత్రాలు సంతలో సరుకులాక జిరాక్స్ సెంటర్లలో అమ్ముకుంటున్నారు అందులో మీ పాత్ర మీ కుటుంబం పాత్ర మీ చేతగాంతనం ఉంది ఇవన్నీ స్టడీ చేయాల్సింది
ఏంది స్టడీ చేయాల్సింది లేదా ఉద్యోగాల కోసమే ఉద్రుతంగా నడిచిన తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల తాగాలతో ఏర్పడ్డ తెలంగాణ ఇక్కడి నిరుద్యోగ యువకులకే ఉద్యోగ నియామకాలు జరగాలనే నినాదం ఏదైతుందో అది తుంగలదొక్కేసి महाराष्ट्र నుంచి ఎవన్నో తెచ్చుకొని ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ సెక్రటరీగా నెలకు 150,000 జీతం ఇచ్చారు అంటే తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ నిరుద్యోగ యువకులను అవమానించి महाराष्ट्र నుంచి ఎవన్నో అరువు తెచ్చుకున్న పరాయి రాష్ట్రంలో నుంచి కిరాయి మనుషులను తెచ్చుకొని తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు జీతపత్రాల రూపంలో ఇచ్చి మీ పరిపతి పెంచుకోవాలనుకుంటున్నారు ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకేమన్నా ఉంటదా ఇవన్నిటిని చూడాలనే మేము ఇవన్నీ ప్రియాంక గాంధీ గారికి తెలువదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే ఆ కుటుంబం ఇప్పటికైనా సిగ్గులేని మాటలు మానేసి కే ఈ రామారావుకు సూచన చేస్తున్నా మర్యాదపూర్వకంగా వచ్చి కలిసి కాళ్ళకి దండం పెట్టి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు క్షమాపణ చెప్పి బేషరతుగా మీ కుటుంబం తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి శాశ్వతంగా తప్పుకుంటే కనీసము మనుషులుగా నన్న మిమ్మల్ని సమాజం గుర్తిస్తది।